నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విఏఓల సంఘానికి అధ్యక్షురాలైనటువంటి నాగలక్ష్మి అనే ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అయితే ఆవిడ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అని ఒకసారి కనుక చూస్తే వైసీపీ నేత లైంగిక వేధింపుల వల్ల ఆవిడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఇలా వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరును మీరు ఏ రకంగా చూస్తున్నారు నేను పేపర్లో వార్తల్లో చూసానండి టీవీలో కూడా చూశాను నేను నాగలక్ష్మి గారి పట్ల వేధింపులైతే నిజం అది ఏ రకమైన వేధింపులనేటువంటి మనం స్పష్టంగా మనం చెప్పలేమై ఒక మహిళల కింద పరిస్థితి అయినట్టు మనం భావ్యం కాదు అయితే ఇక్కడ మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ దుర్మార్గాలు కానీ అరాచకాలు కానీ ఎక్కడ ఎవరు అరికట్టలేదు ఎవరికి భయం లేదు భయం పోయింది ఎవరి ఇష్టం పోయినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి కారణం ఏంటి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కాపాడంలో కంప్లీట్ ఫెయిల్ అయింది పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రతిపక్ష నేతలు వాళ్ళ మీటింగ్కి ఎంతమంది వచ్చారు ఏంటి వాళ్ళకి బందోబస్తు ఇవ్వాలా వద్దా పర్మిషన్ ఇవ్వాలా వద్దా వాళ్ళు ఎక్కడ కంట్రోల్ చేయాలి వాళ్ళు ఇళ్ళకి గేట్లు తాళ్ళు కట్టాలి గృహ నిర్బంధాలు దీని మీద పెడుతుంది పోలీస్ వ్యవస్థ అంతా కూడా మనకు ఉండాలి రక్షణ వ్యవస్థ అంతా వాళ్ళందరూ డ్యూటీ ఏంటి వాళ్ళు ఏపీ పోలీస్ అంటే వాళ్ళు పనాలు చేసుకుని వస్తే చాలా పవర్ఫుల్ వాళ్ళు రెండు నిమిషాల్లో సాల్వ్ చేస్తారు ఏదైనా సరే వాళ్ళు ఉన్నంత వాళ్ళంత పవర్ఫుల్ ఎవరు ఉండరు ఏపీ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ పోలీసు చాలా పవర్ఫుల్ సౌత్ ఇండియా మొత్తం మీదే కర్ణాటక ఏపీ పోలీసు చాలా పవర్ఫుల్ తర్వాత తమిళనాడు పోలీసు వస్తారు అంటే ఈ మూడు కూడా ఇండియాలో టాప్ ఈ పోలీస్ వ్యవస్థ అంత పర్ఫెక్ట్గా వీళ్ళ బుర్ర ఉంది వీళ్ళకి తెలివిగా ఆలోచిస్తారు అంటే వాళ్ళకి హోదాతోపు హోదా అధికారం అధికారంతో పాటు బుర్ర జ్ఞానం మంచి వివేకము జాగ్రత్తగా డీల్ చేయగలుగుతారు వీళ్ళు దాని ఎగ్జాంపుల్ జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడ వెళ్ళి కర్ణాటకలో వెళ్ళి ఆయన ఎలా చూసారా ఇది ఈ శాంపుల్ అంతే అయితే ఇక్కడ ఈ నాగలక్ష్మి గారు ఆత్మహత్య చేయ చేసుకోక ముందు ఈ వేధింపులు ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ స్పందనలో స్పందనలో కంప్లైంట్ ఇస్తే స్పందన లేదు ఏంటండి ఆవిడ పైగా వీఏవల్ సంఘం అధ్యక్షురాలు అటువంటి ఒక హోదాలో ఉంది ఒక వాళ్ళ సంఘం వాళ్ళ ఉద్యోగస్తులందరికీ నాయకురాలు ఒక రకమైన బలం ఉంది సంఘ బలం అటువంటిది ఆవిడకే న్యాయం జరగకుండా ఆవిడే ఎలాగే ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవాలంటే మన పెరిగితనం కాదని చాలా ధైర్యం ఉండాలి చాలా ఎంతో వేధింపులు గురితే గురైతే ఎంతో వేదనకు గురైతే తప్ప ఆత్మహత్య ప్రయత్నం చేయరు ఎవరు ఉన్నాయి ఆ స్టేజ్కి వెళ్ళిందంటే మరి మరి ఆయన మామూలుగా వదిలేస్తారో ఏం చేస్తారో ఇప్పుడు ఇప్పుడు ఇంకా అతని మీద చర్యలు తీసుకున్నట్లేదు ఎవరైతే ఆవిడ లెటర్ కూడా రాసిపెట్టింది ఆ ఆ లెటర్ ప్రకారం ఆయన అదుపులో తీసుకున్నట్లేదు ఇంకా తెలియదు లేదు తీసుకోవాలా తీసుకుని కఠినమైన శిక్ష విధించాలి ఇంకొకటి ఎవడన్నా పని చేయాలంటే భయపడాలి ఇక్కడ ఇలాంటి వ్యవహారమే చింతమేని ప్రభాకర్ గారు ఆయన తప్పు లేకుండా దూరంగా కారులో కూర్చుని ఉంటే ఎంఆర్ఓ ఆవిడ వనజాక్షి గారు పెద్ద పెంట్ ప్యాంట్ పెంట్ చేసి పడేశారు ఇసుకలో ఆవిడికి అక్కడ డ్వాక్రా మహిళలకి ఇప్పుడు ఎవరన్నా డ్వాక్రా మహిళలతో ఆ మహిళల గొడవల్లోకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి ఆ మాట మాటతో ఖచ్చితంగా జుట్టు పట్టుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు ఇప్పుడు ఎంత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మాట మాట పెరిగి వాగ్వివాదం పెరిగిన తర్వాత నువ్వు పెద్ద ఆఫీసరో నేను ఎవరో ఒకలా మా పన్నేం చేసుకుంటాను నేను ఏదో చేయాలని అనుకోరండి నువ్వు మాట అంటే ఇల్లు మాట అంటారు నువ్వు చుట్టుపక్క నువ్వు గట్టిగా ఇంకా ఎక్కువ రెచ్చిపోతే చుట్టుపట్టు అలాంటివి జరిగితే ఈయన విడదీసి ఆడికి కింద పడిపోతే ఆవిడ ఆవిడ మంచిని ఇచ్చడినా అప్పుడు ఈయన్ని టార్గెట్ చేసేసి ఆవిడ కూడా వలవల ఏడుతా ఆవిడికి నిజం తెలుసు పచ్చి అబద్ధం ఆడి ఆవిడి మరి ఏం బెనిఫిట్ పొందిందో ఇవాళ పదోన్నతులై పొందిందనుకోండి అయితే ఆవిడ తాత్కాలికంగా అప్పుడు ఆ ప్రభుత్వానికి ఒక నాయకుడికి మచ్చ తీసుకొచ్చేలా వ్యవహరించింది ఆవిడ అంతరాత్మ మరి ఆవిడని ప్రశ్నించినందులో ఇది తెలియదు పాత సినిమాలు చూస్తూ ఉంటాం అర్థం దగ్గరికి వెళ్తే అద్దంలో మన అంతరాత్మ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది తప్పు నువ్వు అలా చేసావు ఇలా చేయకూడదు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు లేకపోతే వీళ్ళు ఎలా నిలబడి ఉంటే ఇంకో ఆత్మ వీళ్ళు మనిషి నుంచి మనిషి పైకి వచ్చి వీళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు ఆత్మ అంతరాత్మ అలాగా ఆవిడకి మరి ఆవిడ అంతటా ఆవిడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎప్పటికైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఆ రోజు దాన్ని ఎంత అడ్వాంటేజ్గా తీసుకుంది వైసీపీయే కాకుండా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇక ఎవరు పడితే వాళ్ళు ఇష్టంలోని పా ప్రభాకర్ గారి మీద ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి తెలుగుదేశం పార్టీ మన తెలుగుదేశం పార్టీని కూడా ఎక్కువగా నిందించలేము తప్పు పట్టలేము ఎందుకంటే వీళ్ళ శక్తికి మించి వీళ్ళు చేయలేరు విమర్శ చేయలేనని తప్పులు చేస్తున్నారు వాళ్ళు ప్రతిరోజు రోజు కూడా రోజు మూడు కూడా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు పక్కన సారా వ్యవహారం ఉంది సారా వ్యవహారమే చూసుకోండి సారా వ్యవహారానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత సోషల్ ముందు స్థానిక నాయకులు వెళ్ళారు వాళ్ళు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు అయిన తర్వాత ఇది అనుకున్నంత చిన్న విషయం కాదనేటువంటిది ఓరెత్తిపోయింది ముందు ఐదుగురు ఆరుగురు తొమ్మిది మంది చనిపోయారు అనుకుని వెళ్ళారు తర్వాత పంతొమ్మిది మంది తర్వాత పాతిక మంది ముప్పై మంది సిపిఐ నారాయణ గారు వాళ్ళు నలభై మంది అంత కాదు కాదు ఇరవై రెండు మంది అని వాళ్ళు చెప్పారు ముందు ఈ మరణాలు అన్నారు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు శ్మశానాలుగా కాపలాగా వేస్తారన్నారు అంటే చిన్న విషయం జరిగితే ప్రతిపక్షం స్పందిస్తే కూడా ప్రతిపక్షం మీద ఎదురుదాడి చేస్తున్నారు వాళ్ళు భయంకరంగానే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు గారు నథింగ్ అనేసాడు చంద్రబాబు గారు నథింగ్ అయితే ఇవాళ మీ చేత ఇరవై రెండు మంది నిజంగానే మరణించారని మాట మీరు మాట్లాడలేరు మాట్లాడరు మీరు ఒప్పుకున్నారు ఇవాళ వాళ్ళు వెళ్ళి చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ వాళ్ళకి లక్ష రూపాయలు వాళ్ళకి పరిహారం ఇచ్చాడైనా వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నాడు వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ఇండియా ట్రస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారు ఆయన అప్పుడు మీకు ఇప్పుడు సెగ తగిలింది అక్కడ స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్లన్నీ కూడా సారా మారణాలని ఒప్పుకున్నారు డాక్టర్లు కూడా అవన్నీ సారా తాగడం వల్ల పేగులు పుల్లెడిపోయి ఇక్కడ మాకు వల్ల కాదు బయటకు తీసుకెళ్ళాలని చెప్పారు అక్కడ ప్రత్యక్ష షాక్ చెప్తున్నారు ఇది ఇక మీరు అబద్ధాలు ఎన్నాళ్ళు ఆడి మసిపుచ్చి మారినకే చేస్తారు ఒకవేళ చంద్రబాబు గారు ఎత్తి కానింత మాత్రం ఇవన్నీ కొట్టుకుపోతాయా పార్లమెంట్లో మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు అంటే ఒక నథింగ్ అన్న వ్యక్తి క్షేత్ర స్థాయి నుంచి అసెంబ్లీ అసెంబ్లీని దాటి పార్లమెంట్లో కూడా ప్రకంపనలు సృష్టించింది ఆ వ్యవహారం ఒక నథింగ్ అన్న అక్కడ నథింగ్ అక్కడ అసలు ఏమీ లేదనుకున్న వ్యక్తి ఏమీ చేయలేడు అక్కడ గంజాయి కూడా అంతేగా గంజాయి విషయం కానీ డ్రగ్స్ విషయం కానీ వీళ్ళ వీళ్ళదే ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసిపోయి వ్యవహరిస్తే అధికారాంతమున అధికారాంతమైపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎదుర్కొనే పాటలు ఇక మనం చెప్పలే కాదు ఎందుకంటే తెలుగుదేశం ఇప్పుడు పెద్ద ఎక్కడ ఎదుర్కొంటులేదు కారణం ఏంటి వాళ్ళు తప్పు చెల్లేదు వాళ్ళ మీద వీళ్ళు నిష్ప్రచారం చేశారు అబద్ధాలు ఆడారని అర్థమవుతుంది అంటే ఒకటి ఒక్కోటి ఒక్కొక్కటి అన్నీ కూడా అబద్ధాలను తెలియంది మూడు సంవత్సరాలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్కటి వాళ్ళ మీద వేలేదు చూపించలేకపోయారు వేలేదు చూపించారు కానీ నిరూపించలేకపోయారు ఇప్పుడు వీళ్ళకి అలా కాదు అసలు వీళ్ళు మొత్తం మూడు వందల మూడు సంవత్సరాలు వెయ్యి రోజుల పైన గడిచింది వెయ్యి రోజులు వెయ్యి ఇంటూ పది కనీసం పచ్చేసారు తప్పులు ఇళ్ళు పదివేల తప్పులు ఉంటాయి ఇప్పటికే ఇంకో సంవత్సరం ఉంటుందా ఇప్పుడు అందుకని ఇంక తప్పులు చేయొద్దురా బాబు మనం ఏదో రకంగా ఎలక్షన్ పోదాం అనుకుని ముందుకు వద్దాం అనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను నాయ న్యాయమూర్తుల్ని అలా ఎవరిని వద ఎవరిని వదలలేదు దాని దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుందండి ఇవాళ మనం ఏదో ఎగస్పడతానో అధికార మతంతో కళ్ళు ఎత్తికెక్కి మన ఇష్టమైన మనం మాట్లాడితే సాగిపోతుంది కదా అని చెప్పేసి కొంతమంది ఆ రెండు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు మోసం చేస్తున్నారు వెళ్ళినాయి మీరు అతనే మళ్ళీ వస్తాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రశాంత్ కిషోర్ వాడు ఎంత పెయిడ్ ఆర్టిస్ట్ అయినా ఆడు పేటిఎం బ్రోకర్ అయినా అతను నిజమే చెప్పాడు మీరు అడ్రస్ ఉండరు మీరు మీరు సర్దిసుకుంటారు మీకు ఇరవై మూడు సీట్లు కన్నా ఎక్కువ రావని ఇక్కడ కేసీఆర్కి చెప్పాడు మీకు ముప్పై నలభై కన్నా ఎక్కువ రావు మీరు డిజాస్టర్ అని చెప్పేసి వాళ్ళకి కూడా సర్వే ఇచ్చాడు దాన్ని బట్టి వీళ్ళకి ఈయన కేసీఆర్ గారు అలర్ట్గా ఉండి ప్రజలకి ఇంకా మంచి చేసి ప్రజల్లో మంచి అనిపించుకోవాలని చూస్తున్నాడు ఆయన తెలివైనడు అనుభవ ఉజ్జునుడు కాబట్టి వీళ్ళు ఇంకా పాతానికి వెళ్ళిపోతున్నారు ఇంకా అబద్ధాలు ఆడి ఇప్పుడు ఇరవై తొమ్మిది లక్షలు ఇల్లు కట్టేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రోజే కానీ అంటుందా ఇరవై తొమ్మిది లక్షల్లో తొమ్మిది ఇల్లు చూపించమండి ఇల్లు కట్టి ఇరవై తొమ్మిది లక్షలు కాదు తొమ్మిది ఇళ్ళు మళ్ళీ అబద్ధాలు కూడా అంత ఉండాలి కదండి కేజీలేరు చంద్రబాబు అని చెప్తున్నాడు మరి అసలు అబద్ధం చూడండి అసలు ఎంత భయంకరమైన అబద్ధం కేజీలే ఆపిచ్చి అండి ఇల్లు కడుతుంటాయి కనిపేసి తప్పతో పట్టుకెళ్తుంటే కట్టలేదు ఇసుక అలా కదండి వాళ్ళు కట్టిస్తా ఉన్నారు అప్పుడు ఆళ్ళు కట్టుకోవటం ఇప్పుడు మేము కట్టిస్తా ఉన్నాం రూపన్నరక రూపో కట్టించేస్తా ఉన్నది ఎన్ని అబద్ధాలు ఎన్నాళ్ళు సాగుతాయండి అసలు ఇది దీనికి కూడా వాళ్ళు అన్నీ విడిసేసారండి వాళ్ళు అలాగే మాట్లాడతారు జాగ్రత్తగా వీళ్ళే ప్రతి దానికి ఓపిక్గా ఇప్పుడు ముళ్ళ మీద పంచి చిక్కుకుందండి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పంచి వైసీపీ పార్టీ అనేటువంటిది ముళ్ళకంచె ఆ ముళ్ళ మీద ఈ పంచి చిక్కుకుంది జాగ్రత్తగా తీసుకోవాలి వీళ్ళు ఏమాత్రం ఎగదెగ లాగే రంగో సిరిపో టీడీపీ వాళ్ళు జాగ్రత్తగా లాగుతున్నారు ఒప్పుడిగా ఓపిగ్గా ఇది ఎలాగ లాగుతారులేండి లాగుతారు ఆ ముళ్ళ నేను ఏం చేస్తారంటే ముళ్ళు విరిసేస్తారు తుక్కు కింద చేసేస్తారు తగ అందంగా వేసి తగలాడతారు ఏం పర్లేదండి ఏం చేస్తా ముళ్ళు ఎప్పుడు కూడా ముళ్ళు గుచ్చుకుందనుకో మనకి ముళ్ళు తీసిన తర్వాత ఇలా చూసి ఆడ పక్కన ఆడే కూడా కూడా గుచ్చుకుంటుంది నేను ఏం చేస్తారంటే మనవాళ్ళు ముళ్ళు తర్వాత తీసుకెళ్ళి పోలే పడతారు ఇక మళ్ళీ ముళ్ళు ఎక్కడ కనపడకూడదని ఆ పని చేయాలి వెళ్ళు